దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య 24,103కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తమిళనాడులో కూడా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. 400,000కు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున తమిళనాడు వ్యాప్తంగా సభలు సమావేశాలు విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ట్వీట్ చేశారు. మరోవైపు త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ వైరస్ సోకింది. తాను ఇంకో ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. రాస్ హైవే Thank you.